ఎల్లూ వనకం అందరికి నమస్కారం చాలా ధన్యవాదాలు మీ ట్రాన్స్లేషన్ దబ్బకి తెలుగులో పేసాలో తమిళ్లో పేసాలో అర్థం కావట్లేదు ఏదో ఒకటి గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన విజయ్ గారికి శషి గారికి సో బిగ్ కంగ్రాచులేషన్స్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పాను అలాగే ఎవ్రీ ఫిలిం ఒక కొత్త అప్రోచ్తో చూ తీస్తున్నారు వాళ్ళు భలేమంచి రోజు అయిన యాత్ర ఆనంద బ్రహ్మం అన్నీ ఏ ఫిలిం అయినా కూడా ఒక డిఫరెంట్ అప్రోచ్తో వస్తున్నారు సో కంటిన్యూ చేయండి సార్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను ముఖ్యంగా డైరెక్టర్ కరుణ గారికి ఒక్క పొల్లు అటు తిప్పినా కూడా వేరే పదం అయిపోతుంది పలాస సినిమా చూశారండి చాలా బాగుంది సో ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా రస్టిక్గా ఇంటెన్స్గా ఉంది సో డెఫినెట్గా ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి మణిశర్మ గారు సో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సినిమాలు థియేటర్లో చూసి ఒక్కొక్క హీరోతో ఆయన ఇచ్చిన బ్లాక్ బాస్టర్స్ ఆ సినిమాలో ఆ హీరో డైలాగులతో పాటు మనం కంటిన్యూషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శర్మ గారు సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ సార్ మీతో స్టేజ్ షేర్ చేసినందుకు సో ఈ సినిమా కూడా మీ కెరియర్లో ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మిగతా టీం అందరికీ ఆర్టిస్టులందరికీ పనిచేసిన వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ లేకపోతే హీరో ఈరోజు మన సుధీర్ బాబు గారు బాబుగారా సో మహేష్ గారికి బావగారు అయితే మనకి బావగారే ఓకే సో సుధీర్ బాబు గారి గురించి చెప్పాలంటే ఇందాక ఏవీలో చూసినట్టు ఒక అన్ని రకాలుగా ఒక ఆల్రౌండర్ అని చెప్పాలి సో ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ క్రికెటర్ ఫైటర్ వాట్ నాట్ ప్రతి దాంట్లో కూడా ఒక హార్డ్ వర్క్ తోటి తను తను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు అండ్ చేసే ప్రతి సినిమాలో కూడా ఒక సూపర్ స్టార్ మహేష్ గారు లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక స్టార్ ఉండి కూడా తన ఇండివిజువల్గా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ ఫిల్మ్ ఎంతో కష్టపడుతూ ఒక న్యూ కైండ్ ఆఫ్ రోల్స్ చేసుకుంటూ మన ముందుకు వస్తున్నారు సో సుధీర్ గారు ఇది కూడా మీకు ఇంకొక పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా చూసి మార్నింగ్ షో అందరు పెద్ద హిట్ చేయాలి అలాగే ఈ పాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ జ ప్రేక్షకులందరూ థియేటర్కి రావడం జరుగుతుంది సో తెలుగు సినిమాలన్నీ చక్కగా ఆడాలి బాక్సాఫీస్ దద్దరి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ